డాక్యుమెంటరీ సర్వాయి పాపన్న సర్దార్ సర్వాయి పాపన్న మీద డాక్యుమెంటరీ రిలీజ్ అయిన సందర్భంగా నాన్న నాకు రాసిన ఉత్తరాన్ని నేను చదువుదాం అనుకుంటున్నాను ఇది నిజానికి ఒక తండ్రి ఒక కొడుకుకి రాసిన ఉత్తరం కాదు అందుకే ఒక హిస్టారికల్ డాక్యుమెంట్ గా ఉన్న ఈ ఉత్తరాన్ని నిజానికి మనకే గాని ఒక మీడియా లేదు ఒక దినపత్రిక లేదు ఒక వ్యవస్థ ఉన్నట్లయితే దీని ఫ్రంట్ పేజీలో మనం ప్రచురించదగ్గ ఒక హిస్టారికల్ డాక్యుమెంట్ యాక్చువల్ గా దీన్నే డాక్యుమెంటరీ చేయొచ్చు అలాంటి ఉత్తరాన్ని ఇవాల మీ అందరికీ చదివి వినిపిద్దాం అనుకుంటున్నాను అభినందన లేఖ ప్రియమైన కుమారుడు చేతన్కు అభినందనలు నిన్న నీ సర్దార్ సర్వాయి పాపన్న డాక్యుమెంటరీ దృశ్య ప్రదర్శన ఒక చారిత్రక ఘట్టం సర్దార్ సర్వాయి పాపన్న ఒక చారిత్రక వీరుడు ఔరంగజేబును ఎదిరించిన సాహసుడు స్వీయ రాజ్య నిర్మాణానికి పూనుకున్న ధైర్యశీలి గంధర్వులు యక్షులు కింపురుషులకు నాగులకు వారసుడు ఆయన జీవితాన్ని నువ్వు బొమ్మ కట్టించిన విధానం బౌజన చారిత్రక స్ఫూర్తితో ఉంది వాస్తవానికి కళాత్మక భావజాలం అద్దగలిగినప్పుడు దృశ్యం పొందుతుంది వీర శృంగార రసాల్లో ఏదైనా చిత్రం కానీ డాక్యుమెంటరీ కానీ ఉంటే అది ప్రేక్షకుల్ని సృష్టించగలుగుతుంది సంగీతం డాక్యుమెంటరీకి ప్రాణం నీ స్క్రిప్ట్ బలంగా ఉంది వాక్యాల్లో సాంస్కృతిక చారిత్రక అభివ్యక్తి ఉంది పాత్ర చిత్రణలో వైవిధ్యం ఉంది సాత్విక అభినయాల్లో డైరెక్షన్ ప్రతిభ ఉంది నువ్వు కెమెరా వాడిన తీరు అద్భుతం ఇక్కడి నుంచి అసలు భారతదేశంలో తాటి చెట్టు మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు వాళ్ళలో దళితులు ఎవరు దళితులుగా పిలువబడుతున్న వాళ్ళు కాక మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి వీళ్ళకి ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు ఈ లేఖలో చూద్దాం భారతదేశంలో తాటి చెట్టును ఆధారం చేసుకొని కొన్ని జాతులు జీవిస్తున్నాయి కేరళలో ఈడుగులు తాటి చెట్టును ఆధారం చేసుకొని చేసుకున్న బలమైన కులం తెలుగు నేలలో గౌడ శెట్టిబలిజ వంటి కులాలు తాటి చెట్టును జీవనంగా జీవిస్తున్నాయి భారతదేశంలో యాదవ రాజులకి ఎంత ప్రాధాన్యత ఉందో గౌడ రాజులకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది నిజానికి వీళ్ళంతా మొదట్లో మూలవాసులైన దళితులే దళితులు తాటి చెట్టు అవలోకగా ఎక్కుతారు మా పెదనాన్న మా చిన్నాన్న మా అన్నయ్య అందరూ తమ ఇళ్లకు కావలసిన తాటాకులు స్వయంగా కొట్టుకునేవారు నేతగాళ్ళు కూడా దళితుల నుంచి ఏర్పడిన వాళ్ళే అందుకే సగం సాలినేత సగం మాలనేత అనే సామెత వచ్చింది గౌడులు దళితులు కళ్ళు ప్రియులు పుర్రెలో కళ్ళు పోసుకొని తాగేవారట అంటే వీళ్లకు మరణ భయం లేదు రణభయమూ లేదు దళితులు నాగులు అందుకే జనమేజయుడు సర్పయాగం చేశాడు కారంచేడు నరమేధానికి చుండూరు నరమేధానికి దీనికి పోలిక ఉంది నాగస్త్రీలు అందగత్తెలు అందుకే ఉల్లూచిని అర్జునుడు చేసుకున్నాడు బెస్తలు దళితులే ఈతరాని దళితుడు ఉండడు వాళ్ళందరూ బీసీలుగా ఎప్పుడు ఏర్పడ్డారన్న సామాజిక చరిత్రను నేను రాస్తున్నాను నీకు లుంబిని వనం స్ఫూర్తి ఉంది అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ పరిమళం ఉంది అమ్మా నాన్న భావజాలం ఉంది బ్లాక్ స్క్రీన్ నీ అద్భుత సృష్టి లోకాయుత ప్రచురణలో అస్పృశ్యత యుద్ధగాథ భారతదేశ చరిత్ర నువ్వు తేవడం ఒక మలుపు నువ్వు మరింత ముందుకు కొనసాగాలని ఆశిస్తూ